మానుకోట సెంటర్లో ఉన్న మా ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. గతంలో నా మానుకోట దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి అన్ని ఉదాహరణ బాగుండాలి, పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పేసి ప్రజల తరఫున కోరుకోవడం జరిగింది. ఆ తల్లి దయ వలన భారీ వర్షాలు, అన్నం పెట్టే రైతు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు, ఇంజనీర్స్, డాక్టర్స్, అడ్మినిస్ట్రేటర్స్, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పేసి ఆ మనస్ఫూర్తిగా ఆ తల్లి చేయాల బోనాలు సమర్పించడం, కళ్ళు రెండు ముక్కు, దాంతోపాటు రెండు గొర్రెపోతులు ఇవాళ చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా బోనాలు చేయడం జరిగింది. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఇలా వేరే పాఠాలు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఆ ముత్యాలమ్మ తల్లి వాళ్ళను కొంచెం మనిషిలాగా జీవించేలా, మనిషిలాగా ప్రవర్తించేలాగా ఆ తల్లి చేయాలని చెప్పేసి అన్ని విధాల శక్తి ఇవ్వాలని చెప్పేసి ఆ ఆరోగ్యాలు ఇవ్వాలి మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అని ఆ ముత్యాలమ్మ తల్లికి మనసుపూర్తిగా వేడుకోవడం జరిగింది.